సర్ థామస్ మన్రో జీవిత రేఖా చిత్రణ. అందరికీ వందనాలు. 1999 జూలై నెలలో 7వ తారీఖున ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో నేను ప్రసంగించిన వ్యాసం ఇది. మానవుడే నా సందేశం పుస్తకంలో నేను చేసిన 105 ప్రసంగాలు ప్రచురించాను. అందులో ఒకటి ఇది. మళ్ళీ మీకోసం. సర్ థామస్ మన్రో జీవిత రేఖా చిత్రణ. ప్రజల పట్ల నిజాయితీతో కూడిన సానుభూతి గల సునిశ్చిత మేధావి అని కార్ల్ మార్క్స్ చే ప్రశంసలందుకున్న పరిపాలకుడు సర్ థామస్ మన్రో. ఆయన 1761 జన్మించాడు. ప్రధానంగా తెలుగు ప్రజలు మరువురాని తెల్లదొరలలో అగ్రగణ్యులు. రాయలసీమ వాసులకు ఆపద్బాంధవుడు మన్రో. మన్రో తెలుగు వ్రాయటం, చదవటం, మాట్లాడటం నేర్చుకున్నాడు. రాయలసీమ రైతులతో ఆయన తెలుగులోనే మాట్లాడేవాడు. భారతీయులు చదువుకోవటానికి పాఠశాలలు నెలకొల్పాడు. చదువుకున్న భారతీయులకు పెద్ద పదవులలో నియమించాడు. అరాచకంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో కోర్టులు, పోలీసు యంత్రాంగాలు ఏర్పాటు చేశాడు. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని సీమలో శాంతి భద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో. మన్రో కఠిన చర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. పాలనాపరమైన సంస్కరణను ప్రవేశపెట్టాడు. మన్రో నిజాయితీపరుడు. ప్రజల నుండి, రైతుల నుండి ఎట్టి కానుకలు స్వీకరించేవాడు కాదు. రైతుల నుండి ఎక్కువ శిస్తులు వసూలు చేయటం న్యాయం కాదన్నాడు. ఉదారమైన భూమి శిస్తును ప్రకటించటం మన్రో గొప్పదనానికి నిదర్శనం. 1807 అన్ని రకాల భూముల మీద 125% పన్ను తగ్గించాడు. రాయలసీమ ప్రాంతంలో మన్రో 206,819 పట్టాలను రైతులకు అందజేశాడు. రైతులకు భూములపై సర్వహక్కులు ఉంటాయని ప్రకటించాడు. అందువల్ల భూమి సాగు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆదాయం పెరిగింది. భూస్వాములు రైతులకు అన్యాయం చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి కష్ట సుఖాలను విచారించేవాడు. మైళ్ళ తరబడి కాలినడకన గ్రామాలను సందర్శించేవాడు. పూడిపోయిన చెరువులు కనబడిన వెంటనే పూడిక తీయించే ఏర్పాట్లు చేసేవాడు. తాడిపత్రిలోని చింతల రామస్వామి ఆలయం ఆస్థాన మండపాన్ని, కళ్యాణ మండపాన్ని మరమ్మత్తు చేయించాడు. రాయదుర్గంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. ఆలయానికి మాన్యాలు ఇచ్చాడు. ప్రజలు ఆయన్ని మన్రోలప్ప, మన్రోలయ్య అని పిలిచేవారు. మాడవ్య ఋషి అంశం కలవాడిని అంటారు. గండి క్షేత్రం ఆలయ దర్శించాడు. కొండ లోయ మధ్య అతనికి బంగారు తోరణం కనిపించిందట. అది పరమభక్తులకే కనిపిస్తుందని నమ్మకం. చూసిన వారు 6 మించి బ్రతకరన్న నమ్మకం ఉంది. అదేవిధంగా సర్ థామస్ మన్రో 6 పత్తికొండలో కలరా సోకి
1827 జూలై 7వ తేదీన మరణించాడు. ఆయన శరీరాన్ని గుత్తి పట్టణంలో ఖననం చేశారు. ఆయన పేరుతో నేటికి గుత్తిలో సత్రం ఉంది. రాయలసీమ పాలిట పెన్నిదిగా ప్రశంసించబడిన మున్రో శిలా విగ్రహాన్ని పత్తికొండ తాలూకా కార్యాలయం ఎదుట స్థాపించారు. వ్యాపారం కోసం మన దేశం వచ్చి దోచుకున్న వారు ఆంగ్లేయులు. వారిలో చాలామంది అవినీతిపరులు, అక్రమార్జనాపరులు, ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం లేనివారు. కానీ నిజంగా మన దేశాన్ని, ప్రజలను ప్రేమించి మన సంస్కృతి పట్ల గౌరవంగా వ్యవహరించిన మహానుభావుడు మున్రో. ప్రజల మనల్ని అందుకుని రైతు జన బాంధవుడిగా నివాళులందుకున్న సర్ థామస్ మున్రో చిరస్మరణీయుడు. నమస్తే. భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.